సోనియా అల్లుడు ప్రియాంక భర్త అయిన రాబర్ట్ వాద్రా అంటే మొన్నటిదాకా దేశంలో ఓ స్పెషల్ స్టేటస్ ఉండేది. దేశంలో విమాన ప్రయాణం చేయాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా వాద్రాకు ఎయిర్పోర్ట్స్ లో స్పెషల్ స్టేటస్ ఉండేది. అంటే ఎయిర్పోర్టులోకి ఎంటర్ అవగానే ఎలాంటి చెకప్లు లేకుండా డైరెక్ట్ గా విమానం దగ్గరికి వెళ్లే సౌకర్యం. దేశవ్యాప్తంగా అతి కొద్ది మందికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో ప్రకారం రాష్ట్రపతితో పాటు రాజ్యాంగ నిబంధనలకు లోబడిన రూల్స్ ప్రకారం 30 మందికి మాత్రమే ఈ స్టేటస్ అమలు చేయాలన్న నిబంధన ఉంది. కాకపోతే హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల్లో సెక్యూరిటీ థ్రెట్ ఉన్న వారికి హోంశాఖ పర్మిషన్తో ఈ స్పెషల్ స్టేటస్ పొందొచ్చు. కానీ ఈ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా 31వ స్థానంలో వాద్రా కొనసాగుతున్నారు. వాద్రా స్పెషల్ స్టేటస్ ఏ నిబంధన ప్రకారం ఇచ్చారంటూ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఏవియేషన్ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖతో అసలు విషయం బయటకు పొక్కడంతో వివాదం మొదలైంది. ఏవియేషన్ మినిస్ట్రీ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వాద్రా భార్య ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఇక నుంచి తాము సాధారణ ప్రయాణికుల్లాగానే విమానాశ్రయాలకు వెళ్తామన్న ప్రియాంక సెక్యూరిటీ చెకప్లకు సహకరిస్తామని తెలిపారు. ఇన్నాళ్లు మాజీ ప్రధాని కూతురుగా తనకు కేటాయించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కూడా విమానాశ్రయాల్లో తొలగించాలంటూ ఎస్పీజీ ఉన్నతాధికారులకు ప్రియాంక ఇన్ఫార్మ్ చేశారు.